పద్ధతిలోని రతన్ టాటా అంత్యక్రియలు జరిగాయి ఎలక్ట్రిక్ పద్ధతిలో రతన్ టాటా మృతదేహానికి దహన సంస్కారం చేశారు మానవుని దేహం ప్రకృతి నుంచి వచ్చిందని దానిని తిరిగి ప్రకృతికే ఇవ్వాలన్నది పార్షి మతం చెప్తోంది ఈ పద్ధతిలో అంత్యక్రియలకు ముందు మృతదేహానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు అనంతరం అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకువెళ్తారు ఆ ప్రదేశాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దక్మా అని పిలుస్తారు అక్కడ రాబందులు తినేందుకు వీలుగా ఆ పార్థివ దేహాన్ని ఉంచుతారు అయితే పార్షిల సాంప్రదాయం ప్రకారం కాకుండా రతన్ టాటా అంత్యక్రియలు దహన సంస్కార పద్ధతిలో చేయడం వెనుక గల చాలా కారణాలే ఉన్నాయి ప్రస్తుత కాలంలో రాబందులు అంతక లేకపోవడం మృతదేహాన్ని తినడానికి రాబందులు రాకపోవడం వల్ల ప్రస్తుతం పార్షిలు కూడా దహన సంస్కారాలను నిర్వహిస్తున్నారు వారి మతంలో చెప్పినట్టు నీరు అగ్ని నేల కాలుష్యం అవ్వకుండా ఎలక్ట్రిక్ పద్ధతిలో దహన ప్రక్రియలు చేస్తున్నారు ఈ పద్ధతి ప్రకారమే టాటా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలు పూర్తయ్యాయి రతన్ పార్షి మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే రతన్ టాటా అంత్యక్రియలు అయితే జరిగాయి ఎలక్ట్రిక్ పద్ధతిలో రతన్ టాటా మృతదేహానికి దహన సంస్కారం చేశారు పవన్సీలు ఎవరైనా మరణిస్తే ఇతర కులాలు ఇతర మతాలకు సంబంధించిన వారి వారిని ఖననం చేయడమో దహనం చేయడమో చేయరు వాళ్లకు ప్రత్యేకంగా టవర్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి ఆ మృతదేహాన్ని అక్కడ విడిచిపెట్టేస్తారు ఎందుకంటే అటు దహనం చేసినా లేకుంటే భూమిలో ఖననం చేసినా భూమి అవుతుంది గాలి కాలుష్యం అవుతుంది కాబట్టి ఆ శరీరం అటు తిరిగి ఎవరో ఒకరికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ పక్షుల ఆకలి తీర్చడానికే వాటిల్ని గతంలో రాబందులకి వదిలిపెట్టేవాళ్ళు టవర్ ఆఫ్ సైలెన్స్ అనేది ఒక ప్రాంతంలో వాడిని విడిచిపెట్టేవాళ్ళు కానీ ఇటీవల కాలంలో రాబందులు లేకపోవడం అట్లనే ఈ రాబందులు తగ్గిపోవడంతో పాటు అటు జ్వరాశ్రయంలో కూడా తమ మత విశ్వాసాలను కొంతవరకు మార్చుకున్నారు వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ క్రెమీషన్ వైపు వెళ్ళారు నిన్న మనం చూసినట్లయితే టాటా అంతిమ క్రియలు అటు వర్లీలోని శ్మశాన వాటికలో జరిగాయి ఆయన ఆ వాటిక కూడా ప్రత్యేకంగా టాటా అటు పార్సీలకు మొట్టమొదటి ప్రార్థనా మందిరానికి అటు జేఆర్డీ తాతా అటు రతన్జీ దాదాబాయ్ టాటా ఆయన పునాది వేశారు పార్సీల అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసే ప్రార్థనా మందిరం పంతొమ్మిది వందల ఎనభైలో అటు టాటా సోదరుడు సీనియర్ టాటా సోదరుడు బిఆర్డి టాటా మరణించిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఒక వాటిక ఉండాలి అంటూ ఆయన ఏర్పాటు చేశారు ఆదేశ్మశాన వాటికిలో ఈరోజు ఆ టాటా అంత్యక్రియలు అయితే జరిగాయి పూర్తిగా జొరాస్ట్రియన్ మత విశ్వాసాలకు అనుగుణంగా మృతదేహాన్ని శుద్ధి చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ కొనసాగించిన తర్వాత ఎలక్ట్రికల్ క్రెమేషన్ ద్వారా ఆయన ఆయనను చివరి ప్రక్రియ అయితే పూర్తి చేశారు వాస్తవానికి ఎలా చేస్తారు అనే దానిపైన రకరకాల ఊహాగానాలు ఉన్నాయి కానీ వాళ్ళ మత విశ్వాసాలకు అనుగుణంగానే మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇటీవల కాలంలో అటు టవర్ ఆఫ్ సైలెన్స్లో అటు మృతదేహాలను వేయడం లేదు కేవలం ఎలక్ట్రికల్ కమిషన్ ద్వారానే వేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అసలు వాస్తవానికి ఆ కార్యక్రమాన్ని దక్మా అని పిలుస్తూ ఉంటారు దక్మా నే శేషి అనేది పూర్తి ఆ ప్రక్రియను పూర్తి చేసేదాన్ని దక్మనే చేసి అంటారు ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా నిన్న సాంప్రదాయబద్ధంగా నిర్వహించి టాటా అంత్యక్రియలు పూర్తి చేశారు ప్రసన్న